అమ్మా మీరు ఏమైనా చదువుకున్నారా? మీరు ఏమైనా చదువుకున్నారా? ఏ ఊరు మీది? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు ఇక్కడ? పర్లేదు, ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మామూలుగా మీరు చదువుకొని ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ అంటే మీరంతా ఒక చోట వాళ్ళు ఉంటారు కదా, అందరు కలిసి ఉంటారు కదా. ఏం చేస్తారు మీరు రోజు? మీ పని ఏంటి? రోజు ఎంత సంపాదిస్తారు? రోజు ఎంత సంపాదిస్తారు? వీటిని ఎవరికైనా ఇవ్వాలా, మీ సొంతానికైనా? మీరు 10 మంది గ్రూప్ మీరే పంచుకుంటారు, అందరూ ఎవరికి ఇచ్చే పని లేదు. ముందు తాగుతారా? గుట్కాలు వేసుకుంటారా? మీరు ఏమన్నా బక్కిలో ఉంటారా? ఇంకా సాయంత్రం పూట ఏమన్నా వాళ్ళు వేరే, మీరు ఓన్లీ బిచ్చి ఆట. ఓకే, సరే. మీకు యేసు ప్రభు తెలుసా? నేను నమ్మేదాయ. నోట్లో ఏదో గుట్కానే వద్దున్నారు. నేను మందు తాగేదాన్ని, తెచ్చిపోయిన తర్వాత వదిలేసి. తెలుసుకోండి, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. మంచిగా ఉంటూ చనిపోతే మనం కూడా ఆయన రాజ్యంలో ఉంటాం. మరి మీ పక్క వాళ్ళు కూడా దేవుడి గురించి చెప్తున్నారా? వీళ్ళంతా హిందూసా క్రిస్టియన్స్? మీరు ఒక్కరే ఉన్నారు క్రిస్టియన్? ఉన్నారు, ఇంకా ఉన్నారు. దేవుడు నమ్మే. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? నేను ఇక్కడ విరాట్ నగర్లో, ఆ నెల్లూరు రోడ్లో, ఆ చివరి లాస్ట్లో ఉంటారు. అదేంటి, రెంటల్ హౌసా? రెంటల్ హౌస్. మీకు రెంట్కి ఇస్తారా? ఏం అబ్జెక్షన్స్ పెట్టరా? మనం తప్పు చేస్తే అబ్జెక్షన్. ఓకే, తప్పు చేయం కదా. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 43. 43. మీకు ఇంకా మ్యారేజ్ గీరేజ్లు ఏముండవు? చేసుకుంటాము. కానీ మీకు సర్జరీస్ విజయవాడ దొరుకుతుందా? ముంబై దొరుకుతుందా? ఢిల్లీలో ఇక్కడ కూడా, విజయవాడ కూడా ఉంది. కానీ నేను ఢిల్లీలో చేయొచ్చా? మీరు ట్రైన్లో కూడా ఉంటారా? ట్రైన్ వెళ్ళాం. ఓకే, ట్రైన్లలో ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి. వెళ్ళాం, ట్రైన్లలో సెక్స్ వర్క్ కూడా ఉన్నాయి. ఇంతమంది వరకు అది అందరూ ఉండరు కదా. మీ గమ్యం ఏంటి? మీకు ఏంటి అసలు, మీ గోల్ ఏంటి జీవితంలో? గోల్ ఏమి అంటే, ఇంక ఇట్లా ఎన్ని రోజులైనా ఇలా అనుకుంటారు అంతేనా? మీ వయసు అయిపోయింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు చూస్తారు? మా కింద పిల్లలు. మీ కింద పిల్లలు ఎవరు ఉంటారు? ఉన్నారు కదా, అంటే జూనియర్. అంటే మేమే పెద్ద. ఓహో, నేను. మీరు ఒక టీమ్ లాగా ఫామ్ చేస్తారు. బడ్డీనా? సరే, జస్ట్ మాట్లాడదాం అనుకున్నాం. బైబిల్ ఉందా మీకు? ఏమంటే ఇస్తాను. బైబిల్ ఉంది అక్కడ, ఉంది కర్నూలులో ఉంది. ఇక్కడ వాక్యం చదువుకోవడానికి తెలియదు. అదొక్కటే మరి దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబం అంటే ఎక్కడ ఉంది? ఉన్నారా మీ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు? ఎక్కడ? కర్నూలు. కర్నూలు దగ్గర ఏ ఊరు? వాళ్ళు బాగానే ఉన్నారా? మీకు రెస్పెక్ట్ ఇస్తారా? మీ చుట్టాలలో స్టార్టింగ్ అయితే ఎవరు ఇచ్చేస్తారు, తర్వాత మేము ఇంటికేమైనా డబ్బులు పంపిస్తారా? వెళ్తాను, వాళ్ళ ఖర్చులకు ఏమైనా కావాలంటే ఇస్తాను. మంచి చేత నేనే తీసుకుంటాను. జనరల్గా మీకు నెలకి 1 లక్ష వస్తాయా? 70, 50, 40, 50,000. ఇక్కడ అందరూ ఏమంటారు మిమ్మల్ని? మాకైతే ట్రాన్స్జెండర్ అన్నారు. అంటే ఇక్కడంతా ఇది కొద్దిగా వెనకబడిన ప్రాంతం కదా, ఇక్కడ వెరైటీగా ఉంటుంది. ఇజ్రాయల్ అంటారు, ఇంకా వేరేది కూడా అంటారు కదా, ఇంకా వేరేది అంటారు కదా. అది నేను ఎక్కువగా రోజు ఉండను. ఇజ్రాయల్ కాదు, కొజ్జాల్ అంటారు కదా. ఇక్కడ సైడ్ అట్లా అంటారు, మా సైడ్ అంటారు. చదువుకున్న వాళ్ళు అయితే ట్రాన్స్జెండర్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.